బాధని దిగమింగుకొని మా బాధని తగ్గించాలని చూస్తున్నావు అంటే మా మీద నువ్వు ఎంత ప్రేమని పెంచుకున్నావో అర్థమవుతోంది. ఆవిడ గారి వల్ల మీరు చాలా బాధపడి ఉంటారు. ఆవిడ తరపున నేను సారీ చెప్తున్నాను, సారీ. అయ్యో చచ్చా, మనలో మనకి సారీ ఏంటమ్మా? తిను, నువ్వు కూడా తిను. తిను, తినండి. మరి నీ చేతిలో ఒకటే కేక్ ఉంది, మరి అభికో? ఆ సీమట పక్కాయి కోసం నేను తేలేదు. ఆవిడ గారు మీ ఇంటికి వచ్చిందని తెలిసి ఇక్కడేం గొడవ చేస్తుందోనని తెలుసుకుందామని సీమట పక్కాయికి ఫోన్ చేశాను. ఇక్కడేం జరిగిందో చెప్పాలి కదా, కానీ చెప్పకుండా ఆవిడ గారి మీద కోపాన్ని నా మీద చూపించాడు. అప్పుడే తాళి కట్టిన ముగుళ్ళా రెచ్చిపోతున్నాడు హసీమట పక్కాయి, అందుకే తేలేదు. అంటే అమ్మా, వాడికి మా ఫ్యామిలీ అంటే ప్రాణం. మా ఫ్యామిలీ గురించి ఎవరన్నా ఏమన్నా అంటే తట్టుకోలేడు. మీ ఫ్యామిలీని ఎవరైనా ఏమన్నా అంటే నేను కూడా తట్టుకోలేను. అంత మాత్రాన ఆవిడ గారి మీద కోపాన్ని నేను సీమట పక్కాయి మీద చూపిస్తానా? చూపించాను కదా. సర్లే, మా ఇంటి నుంచి వచ్చిన మనిషి వల్ల ఇంత ప్రాబ్లం వచ్చింది కదా, నేనే కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఈ కేక్ తనకిస్తాను. ఉన్నది ఒకటే కదమ్మా, అది వాడికి ఇచ్చేస్తే మరి నీకు? అన్నయ్య, 1/2 చేసుకుంటారు. వాళ్ళది బీసీ కాలనాడు జనరేషన్ కాదు, 5G జనరేషన్. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి 1/2 చేసుకోండి, వెళ్ళు.